హాయ్ వ్యూస్. కళలో కూడా ఇటువంటి పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదు, కళలో కూడా ఇటువంటి మరణం ఏ తల్లికి రాకూడదు. చాలా చాలా బాధేస్తుంది నాకైతే. తిరుపతిలో విద్యానగర్ కాలనీలో రాజ్యలక్ష్మి అని ఒక లెక్చరర్ ఉన్నారు. ఆమె ఫిజిక్స్లో పిహెచ్డి కూడా చేస్తున్నారు, అంటే డాక్టర్ రాజ్యలక్ష్మి. తిరుపతిలోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమె మొన్నటి వరకు, అంటే గత సంవత్సరం కింద వరకు, బెంగళూరులో ఉండేవాళ్ళు. భర్తతో విభేదాల కారణంగా కొడుకు శ్యామ్ కిషోర్ 10 సంవత్సరాలు ఆ పిల్లోడితో కలిసి తిరుపతిలోని విద్యానగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో పైన పెంట్ హౌస్లో ఉంటూ ఉన్నారు. ఈ నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, ఆ వేడుకలు కూడా కాలేజీకి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత కింద పడ్డారట పాపం ఇంట్లోనే. మరి ఆ తర్వాత వామిటింగ్స్ అయినా, అప్పుడు బాబు చెప్పింది, నాయన కిషోర్ వామిటింగ్స్ అయినా హెల్త్ బాగాలేదు, నేను పడుకుంటున్నా, రెస్ట్ తీసుకుంటే నన్ను లేపొద్దు అని చెప్పేసింది, పడుకుంది. ఆ తర్వాత రోజు అమ్మను లేపుదామని చూశాడు, లెగవట్ల పడుకొని ఉంది అనుకున్నాడు. ఆ నెక్స్ట్ డే అమ్మను లేపుదామని చూశాడు, లెగవట్ల పడుకుంది అనుకున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు, రెడీ అవుతున్నాడు, చక్కగా రెడీ అవుతున్నాడు. ఇంట్లో ఏమైనా ఉంటాయి కదా, ఫ్రూట్సో బిస్కెట్లు ఏమిటి అవే తింటున్నాడు, లంచ్ బాక్స్ అవే పట్టుకెళ్తున్నాడు. చుట్టుపక్కల అడుగుతుంటే అమ్మేదరా నాయన అంటే నిద్రపోతుందని చెప్తున్నాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 4 రోజులు గడిచిన తర్వాత స్మెల్ వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ మామయ్య అయినటువంటి, ఆయన పేరు దుర్గా ప్రసాద్, ఎస్, ఆయనకు ఫోన్ చేశారు. మామయ్య స్మెల్ వస్తుంది మామయ్య అని చెప్పేసి దుర్గా ప్రసాద్కి ఫోన్ చేస్తే ఆయన ఆగమేఘాల మీద ఇంటికి వచ్చి షాక్ అయ్యాడు. ఎందుకు, చనిపోయి పడి ఉంది, ఎవరు, రాజ్యలక్ష్మి వాళ్ళ చెల్లి, ఉమయగాడ్ అని చెప్పేసి ఇమిడిగా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. అప్పుడు వాళ్ళ పిల్లోడు శ్యామ్ కిషోర్ని అడిగాడు ఏం జరిగింది ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, అమ్మ పడుకొని నిద్రపోతుంది, లేపొద్దని ముందే నాకు చెప్పింది, సో నేను లేపట్ల, నా పనులు నేను చూసుకునేవాడిని, అయిపోయిన తర్వాత అమ్మ పక్కనే పడుకున్నాడు, అంటే శవం పక్కన పడుకుని ఉన్నాడు అప్ప మా పిల్లోడు. ఈయన దుర్గా ప్రసాద్ అడిగాడు, పిల్లోడు ఎలా ఉంటాడు ఏంటంటే, కొంచెం సైకలాజికల్గా వీక్ అని అంటున్నాడు, బట్ స్కూల్లో వాళ్ళు బాగానే ఉంటాడని అంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు బాగానే ఉంటాడని అంటున్నారు, బట్ 4 రోజులుగా అమ్మ చనిపోయి ఉన్నా నిద్రపోతుందని కొంచెం చెప్పేసి ఆమె పక్కనే పడుకొని ఉంటున్నాడంటే మేబీ కొంచెం సైకలాజికల్గా ఇతను డిస్టర్బ్ అయి ఉంటాడని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు, అతనికి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను అంటున్నారు. ఇక రాజలక్ష్మి గారిది సహజ మరణమా లేదన్నప్పుడు ఏదైనా అయిందని చెప్పేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. ఈరోజు దానికి సంబంధించి ప్రైమరీ రిపోర్ట్, ప్రైమరీ రిపోర్ట్ అది అంటారు కదా, దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పున్నారు, ఈమెది అనుమానాస్పద మృతి కాదండి, సహజ మరణమేనండి అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పున్నారు. సో కేసు వచ్చేసి క్లోజ్ అవుతున్నట్టు లెక్క ఓ రకంగా. సో పోలీసులు కావచ్చు, ఫొరెన్సిక్ వాళ్ళు కావచ్చు, ఇంట్లో పిల్లవాడికి వచ్చి చెప్పిన ప్రకారం మొత్తం ఏంటి, ఎక్కడ కూడా ఆమెను ఎవరేమీ చేయలే. ఆమెంతటా ఆమె ఏదో హెల్త్ ఇష్యూ రేజ్ అయ్యి వామిటింగ్స్ అయినాయి, పడిపోయింది, నిద్రపోతుందని కదిలించొద్దని బాబుకు చెప్పింది ముందుగానే, ఆమె నిద్రపోతుందని అనుకున్నాడు, ఇలాగ 4 రోజులు ఉన్నాడు, స్మెల్ వస్తున్నట్టు వాళ్ళ మామయ్యకి చెప్పాడు, వాళ్ళ మామయ్య చూసిన తర్వాత చనిపోయిందని చెప్పేసి అతనికి అర్థమయ్యి పోలీసులు చెప్పాడు, పోలీసులు వచ్చి మొత్తం చూశాక పోస్ట్మార్టం పంపారు, వాళ్ళు చూశాక సహజమైన చెప్పున్నారు, అప్పుడు అసలు విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. బట్ నిజంగా చాలా చాలా బాధాకరం. వీళ్ళది వచ్చేసి చిత్తూరు జిల్లా ఎల్లమరాజుపల్లి దగ్గర ఊరు వీళ్ళది. వాళ్ళ నాన్నగారి పేరు కోదండ్రెడ్డి. కోదండ్రెడ్డి గారి యొక్క కూతురే రాజ్యలక్ష్మి గారు, 41 సంవత్సరాల వయసు. నిజంగా తల్లి బిడ్డల ప్రేమ అనేది ఎంత గొప్పదంటే, ఇదిగో ఈ పిల్లల్ని చూస్తేనే తెలుస్తూ ఉంది. అమ్మ చనిపోయింది అన్న విషయం అసలు ఏమాత్రం అతనికి అనిపించలా, నిద్రపోతుంది అనుకున్నాడు, అలాగే ఉంటూ ఉన్నాడు. స్మెల్ వస్తుంటే అప్పుడు ఈ పిల్లోడికి ఎక్కడో స్మెల్ వస్తుంది ఏంటి అని అనుకున్నాడు. అప్పుడు కూడా అమ్మ లేవట్లేదు, స్మెల్ వస్తుంది అని విలువ అతనికి రాలా, స్పృహ రాలా. వాళ్ళ మామయ్యకి చెప్పాడు, ఇక్కడ అతను మెచ్చుకోవాలి, కనీసం వాళ్ళ మామయ్యకన్నా చెప్పున్నాడు. వాళ్ళ మావే కనుక చెప్పతి ఇంక స్మెల్లు అతను అనుభవిస్తే మరి పాపం ఎన్నాళ్ళు ఉండేవాడు ఏంటో నిజంగా నాకైతే చాలా ఘోరం అనిపిస్తూ ఉంది. దయచేసి మీ చుట్టుపక్కల ఎవరన్నా కానీ ఎప్పుడు కనిపించడం కనిపించకపోతే, వన్ డే తర్వాత కూడా కనిపించకపోతే, దయచేసి వాళ్ళ ఇంట్లో పిల్లలని ఎంక్వైరీ చేయండి. మీరైనా ఆ ఇంటికి వెళ్ళి చూడండి, ఆడవాళ్ళు అయితే మీ ఇంట్లో ఆడవాళ్ళని పంపించండి, మగవాళ్ళు అయితే మీ ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి చూడండి, ఇబ్బంది ఏమీ ఇలా. దయచేసి ఇరుగు పొరుగు అన్నప్పుడు కూర్చుంతో కంట కనిపెడతా ఉండండి.